ఇదిగోండి చూస్తున్నారండి ఎంతో టేస్టీగా ఉండే అందరికీ తెలిసిందే కానీ ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే దిబ్బరొట్టు అండి మామూలుగా అమ్మమ్మలుగా కాలంలో మనకి అమ్మవాళ్ళు కూడా మా ఇంట్లో మా అమ్మ బాగా వేస్తది దిబ్బరొట్టు అనేది ఇడ్లీ పిండి తోటి అంటే రెండు రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత మనం కొంచెం పులిసిపోయినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడు దీని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా క్రిస్పీగా వచ్చిందండి ఇదిలాగా ముందు వైపు వెనక వైపు ఇదిగో చూడండి అసలు రెండు వైపులు క్రిస్పీగా వచ్చింది లోపలేమో సాఫ్ట్ గా ఉంది చాలా ఈజీ అండి అందరికీ తెలిసిందే కానీ నాకు చాలా ఇష్టం ఇది టిఫిన్స్ కి వాటికి మార్నింగ్ పూట అయినా సరే ఈవినింగ్ ఎప్పుడైనా థర్స్డే సాటర్డే అలాంటప్పుడు వేసుకుంటూ ఉంటాను నేను ఎలా వేస్తున్నాను చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఇదిగోండి ఒక కడాయి పెట్టుకున్నాను ఇది ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి కొంచెం మనకి రెడ్డిష్ గా కనపడుతుందా దిబ్బరొట్టు వేసాను కదండి ఇది ఇంకోటి వేసి చూపిస్తాను మీకు నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండి దాదాపుగా ఒక 2-3 డేస్ ఒకవేళ గాని 3 డేస్ ఎక్కువ పోసుకున్నప్పుడు 3 డేస్ వరకు వేసేసుకున్నాం అనుకోండి ఇడ్లీ కింద ఆ తర్వాత ఉన్న పిండి కొంచెం పులిసిపోయినట్టు ఉంటుంది అప్పుడు దాంతో వేసుకోవడమే ఇదిగోండి మీకు పిండి ఎంత కావాలంటే అంత సైజ్ ఎలా అంటే ఏ సైజులో వేయాలనుకుంటున్నారో చూసుకుని ఆ సైజులో వేసుకోవడమేనండి ఇది ఎందుకంటే నార్మల్ ఇడ్లీ తిని తిని ఉన్నాం అనుకోండి 2 డేస్ ఇలా వేసుకుని పిల్లలకి క్రిస్పీగా కొంచెం కట్ చేసి ఇచ్చినా అలా ఇచ్చేసినా కూడా హెల్దీ ఇంకా టేస్టీ కూడా ఉంటుంది ఇదిగోండి ఇంతే ఇక మొత్తం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసాను కదా ఇంకా దీన్ని మనకి ఎరకాల బాగా ఎర్రగా వేగేదాకా ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకోవడమే దీన్ని కడాయిలో వేస్తేనేనండి దానికి అంటే ఆ క్రిస్పీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ వస్తుంది నాన్ స్టిక్లో వేస్తే అంత రాదు టేస్ట్ నా ఉద్దేశం ప్రకారం అంటే ఎవరైనా ట్రై చేయొచ్చు కానీ కడాయిలో వేస్తేనండి దానికి ఆ దిబ్బరొట్టుకుండి ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుంది సో ఇంకా మూత పెట్టేసుకుంటాను ఇది సిమ్లో పెట్టి సిమ్లోనే ఉడకనివ్వాలి లోపల ఇడ్లీ కింద కూడా ఫామ్ అవ్వాలి కాబట్టి సిమ్లో ఒక 5-6 మినిట్ వరకు వదిలేస్తేనండి చూసుకోవచ్చు మనం రోస్ట్ అయినట్టు తెలిసి అంటే అట్ల కడతో తీసి పక్కకి చూసుకుంటే మనకి వేగిపోతే రెండో వైపు తిప్పుకోవచ్చు ఇదిగోండి ఒక 5-6 మినిట్స్ వరకు వదిలేసాను నేను దీన్ని జస్ట్ మనం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి అంటే అంటుకోకుండా వస్తే లేదంటే కొంచెం మనకు ఊడిపోతుంది సో ఆ క్రిస్పీనెస్ మనకు అది నాకు అది ఇష్టం సో ఊడకుండా జాగ్రత్తగా తీస్తున్నాను నేను కింద అడుగంటితే మాత్రం క్రిస్పీనెస్కి కొంచెం ఊడిపోతుంది సో అలా ఊడకుండా జాగ్రత్తగా తీస్తున్నాను ఇదిగోండి కింద వేగిపోయింది ఒకసారి తిప్పేస్తాను నేను ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెంసేపు మన సిమ్లో పెట్టేసుకుని వదిలేస్తానండి మనకి పైన మంచిగా ఇంకా బ్రౌనిష్ కలర్ ఇది వచ్చింది చూసారా ఇలా వచ్చేస్తుంది నేను ఇది ఇంకా కొంచెం సేపు ఉంచుకున్నాను సో ఇప్పుడు అలా వస్తుంది ఇది ప్రస్తుతానికి ఏంటంటే మనం రెండో వైపు కూడా లోపల ఇడ్లీ ఉడికేటట్టుగా మనం ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే రెండో వైపు కూడా ఉడికిపోతుంది ఇదిగోండి రెండో వైపు కూడా వేగిపోయింది చక్కగా ఇటువైపు ఇంకా కొంచెం ఎర్రగా ఆవలిస్తాను చూసారా వచ్చేసింది ఇదిగా దీన్ని కొంచెం మనం ఇప్పుడు లోపల ఉడికిపోయింది కాబట్టి కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చు కొంచెం పక్కనే ఉండి హైలో పెట్టుకుని అలా ముందు వేసినట్టుగా వచ్చేస్తుంది ఇది కూడా ఇదిగోండి అయిపోయింది ఇంకా ఇది కూడా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇదిగో చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి దిబ్బరొట్టు అనేది అందరికీ తెలిసిందే కాకపోతే మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాం మనం అంటే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయి చేస్తూ ఉంటాం ఇది చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగోండి రెండు వేసుకున్నాను కదా ఇది ఒకటి అదొకటి ఒక్కోటి ఒక్కో రకం వస్తుంది కానీ ఇది చాలా క్రిస్పీగా ఉందండి పైన లోపల మాత్రం కొంచెం అడుగంటింది ఫస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇడ్లీ తిని దోశ తిని మనకి కొంచెం బోర్ కొట్టినప్పుడు పిల్లలకైనా సరే ఇలా వేసేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు దీన్ని జస్ట్ మనం పిజ్జా స్లైసెస్ లాగా ఇలా కట్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఇచ్చినా కూడా చాలా అంటే లుక్ వైజ్గా కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి దీనికి కాంబినేషను నార్మల్గా అయితే స్వీట్స్ హాట్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా అలాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా అప్పుడు ఈ దిబ్బరొట్టికి మాత్రం కంపల్సరిగా పంచదార పాకం అన్నా పంచదార అన్నా నంచుకుని తింటే చాలా బాగుంటుంది అదే హాట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళైతే నార్మల్గా చట్నీస్ లేదంటే మామిడికాయ పచ్చడి వేసుకుని తినొచ్చు దేంతో తిన్నా కూడా అద్దరిపోతుంది సో చాలా బాగుంటుంది సో మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి